నా ప్రతి ప్రసంగాన్ని ఒక పాటగా రాశాడు. మన మధ్య నుండి వెళ్ళిపోయిన కుమారుడు జాన్సన్ విక్టర్. ఈ రోజుల్లో ఏ పాట విన్నా పాటలో అల్లరి తప్ప పాటలోని మాటలు మాటలకు అర్థం. ఏ పాటలోనూ కూడా మనకు కనిపించవచ్చు. చూడండి వాళ్ళ పాటలు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి తన్మయత్వం చెందుతారు అని పాపం మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకుంటున్నారు. పాతకాలంలో సినిమాలు ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే సారాంశం ఉన్న కథ చిత్రరూపంగా మారేది. ఆ కథలోని మాటలు బుద్ధి జ్ఞానాన్ని కలుగు చేసేవి. ఇప్పుడు పాటలు వినండి, అవి సినిమా పాటలు కానివ్వండి, దేవుని గురించి పాడిన పాటలు కానివ్వండి, ఆ పాటల్లోని మాటలు అర్థం కావు. అల్లరితో కూడిన గెంతడాలు ఆటలు పాటలు. బైబిల్లో రాశాడు కదా, అల్లరితో కూడిన ఆటలు పాటలు. అల్లరి సంఘాల్లో నిలబడి గెంతడాలు, చేతులెత్తడాలు, పడిపోవడాలు, దొర్లిపోవడాలు, ఏంటి ఇదంతా, ఏంటి అల్లరి? దేవుడు ఒక మాట చెప్పమన్నాడు మీతో, నేను అల్లరికి కర్తను కాను. దేవుడు అల్లరికి కర్త కాడు. మిమ్మల్ని అల్లర చెయ్యమని చెప్పటం లేదు. పిల్లలు చేసిన ప్రార్థనలు విన్నారు, పాటలు విన్నారు, ప్రతి పాటలోని మాట విశేషమైన అర్థాన్ని ఆలోచనని మనకు కలిగిస్తూ ఉంటుంది. మీకు తెలియని ఎన్నో సంగతులు చక్కగా సమకూర్చి పాడుతారు సింగర్స్. ఇవాళ ప్రార్థనల్లోనూ పాటల్లోనూ మీరంతా విన్నవి తండ్రి అయిన దేవుడు మనకంటూ ఒక ఆకారాన్ని నడినెత్తు నుండి అరికాయల వరకు ఎన్నో అవయవాలు ఆయన చేసినవి, మనకిచ్చినవి. ప్రతి అవయవాన్ని శరీరానికి అతికాడు ఆయన. ఎందుకట? తన ఇష్టాన్ని ఈ ఆకారంతో భూమి మీద ఉన్నంతకాలం మనము నెరవేర్చాలి. అదండి దాని వెనుకున్న పరమార్థం. శరీరాన్ని ఇచ్చాడంటే రజలరవి బాక్సర్వి కావాలని కాదు. సింగర్వి డ్యాన్సర్వి కావాలని కాదు. రన్నర్వి జంపర్ జంప్ కావాలని కాదు. ఆటల కోసం పాటల కోసం దేవుడు మానవునికి దేహాన్ని ఇవ్వలేదు.
తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చేవాళ్ళం మనమంతా. ఇది మన రూట్. అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఇవన్నీ వీటన్నిటికీ మరి అర్థాలు ఏ గ్రంథాల్లోనూ చెప్పలేదు. చాలా గ్రంథాలు ఉన్నాయండి, శాస్త్రీయమైన గ్రంథాలు ఉన్నాయి, మత సంబంధమైన గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో ఈ దేహం వెనక ఉన్న ఆంతర్యం నిర్మాణం ఈ గ్రంథాల్లో కనిపించండి. మానవ దేహం దుబాయ్లో కట్టిన 162 అంతస్తుల బుర్జ్ ఖలీఫా నిర్మాణం కంటే గొప్పది, తాజ్మహల్ కంటే గొప్పది, చైనాలో ఉన్న వాల్ కంటే గొప్పది, వండర్స్ అన్నిటికంటే ఈ నిర్మాణం గొప్పది. ఒక్క మాటలో ఎంత గొప్పదో మీకు చెబుతాను. బుర్జ్ ఖలీఫా కూలిపోయిందనుకోండి, మళ్ళా కట్టేస్తాడు. డబ్బే ఉండాలి కానీ మరలా కట్టేస్తాడు. కానీ శరీరం కూలిపోతే, శరీరం రాలిపోతే, చెయ్యి ఊడిపోతే, కాళ్ళు పడిపోతే, వైద్యం లేదు, నిర్మాణం ఎవ్వరూ చేయలేరు, ఆర్టిఫిషియల్ నిర్మాణం. ఫైబర్ కాలో, చెక్క కాలో, చెక్క చెయ్యో, గాజు కన్నో పెడతారే తప్ప ఒరిజినాలిటీ, దేవుడు చేసిన విధంగా భూమి మీద మనిషి అన్నవాడు ఎవడైనా చెయ్యలేడు 100%. కనుక భూమి మీద మనిషి అన్నవాడు నిర్మించినవే మహానిర్మాణాలు అనుకుంటున్నాడు. మీకు తెలుసు కదండి, రోజుకి ఎక్కడో దగ్గర ఏదో న్యూస్ వస్తూనే ఉంటుంది. ఫలానా సినిమా యాక్టరు ఎంత అందమైన భవనాన్ని నిర్మించాడు అని మీకు యూట్యూబ్లో చూపిస్తాడు. ఈ మధ్య ఆ యాక్టర్ల భవనాలన్నీ మునిగిపోయాయి అని మళ్ళీ యూట్యూబ్లో చూపిస్తున్నాడు. నీ నిర్మాణాలకి స్థిరం లేదు, అలా అని పడిపోతే మరో చోట కట్టుకోగలరు. కానీ దేవుడు చేసిన నిర్మాణం ఆదికాండంలో నేలమంటితో నరును నిర్మించిన తరువాత అక్కడ ఆయన ఉపయోగించిన పదం, ఏ పదం ఉపయోగించాడో చూడండి. నేలమంటితో ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి నిర్మాణం, పెద్ద పెద్ద ఆనకట్టుల్ని నిర్మాణం అంటారు. అంతస్తుల భవనాలని నిర్మాణం అంటారు. నదుల మీద వేసే వంతెనలను, బ్రిడ్జెస్ని
నిర్మాణాలు అంటారు. లండన్ నుంచి కాలిఫోర్నియా వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో లోపల నుంచి ట్రైన్ వెళ్ళటానికి సముద్ర మార్గం వేస్తున్నారు. సొరంగంలో నిర్మాణం అంటారు దాన్ని. నిర్మాణం అంటే ప్రతిదానికి నిర్మాణం అనరు. నిర్మాణం అంటే పెద్ద పెద్ద వాటికి ఉపయోగించే పదం అది. అన్నిటికీ వాడే పదం కాదు నిర్మాణం అనేది. ఈ నిర్మాణం అనే పదానికి మనుషులు గట్టే ఈ నిర్మాణాలనే నిర్మాణాలని పేరు పెడుతున్నారు వాళ్ళు. నిర్మాణాలు ఆకాశ హర్మ్యానాలు ఓ వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పుకుంటారు. మనిషి కట్టుకున్నది గొప్పగా చెప్పుకుంటాడు. నిన్ను చేశాడే దేవుడు మట్టితో. నిన్ను నన్ను మట్టితో చేశాడు. అందుకే మట్టిలోకి వెళ్ళిపోద్ది ఇది. మీరే బాక్సులో పెట్టండి. చాలా సంవత్సరాలు దాశారు. మాస్కో రష్యా ప్రెసిడెంట్ లెనిన్ చాలా సంవత్సరాలు, గోర్బచేవ్ రష్యాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత సమాధి చేయించేశాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? అప్పుడు పుట్టాడు రష్యా కొరకు ఏదో చేశాడు, ఇప్పుడు పుట్టినవాడు చరిత్ర చదువుకుంటే పోదా? ఇప్పుడు అది అక్కడ ఉండడం వల్ల చూడడానికి వెళ్ళేవాళ్ళు ఓగో మనవాళ్ళు ఎలాంటి వాళ్ళు. దేనికైనా తండోపతండాలు. గోర్బచేవ్ లెనిన్ శవాన్ని పూజ చేశాడు. ఆ నిర్మాణం మరిక చేయలేరండి ఎవరు. చాలా కాలం అయిన తర్వాత చావు అనే దానికి మహామహామహామహామహా ఏలిగిలే పొగుడుకోవాలి మనుషులు. మహామహామహామహా భౌతిక శాస్త్రవేత్తలు ప్రాణం అనేది కనిపెట్టేస్తారు. అప్పుడు ఆ మెడిసిన్ జీవం ఇచ్చి ఆ మెడిసిన్ చనిపోయి భద్రపరచబడిన శరీరాలలోనికి ఇంజెక్ట్ చేస్తాం మేము. అప్పుడు వాళ్ళు లేచిపోతారు అని ఒక 25 ఏళ్ల క్రితం అమెరికాలో ఒక కంపెనీ పుట్టింది. ఇప్పటికీ పుడుతున్నాం అక్కడక్కడ. డీప్ ఫ్రిజ్లో ఖరీదైన రసాయనాలు ఇచ్చి బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నారు. బ్యాంకులో మీ సొమ్మును ఎలా లాకర్లో పెట్టుకుంటారో అలా పెడుతున్నారు డెడ్ బాడీల్ని. ఇంతకీ వాడు మందు కనిపెడతాడా? ఎందుకు కనిపెట్టడండి? శాస్త్రం ఎంత డెవలప్ అవుతుంటే అంటాడు ప్రతివాడు. ప్రతి తెలుగు తక్కువ వాడు మాట్లాడే పచ్చి పనికి మాలిన మాట అది. శాస్త్రం డెవలప్ అయిపోతుందండి. అందుకే సూర్యుడు మండిపోయి ప్రపంచాన్ని మార్చేస్తున్నాడు. శాస్త్రవేత్తలు డిప్ప మాడిపోతుంది. వాళ్ళ దేశాలు మునిగిపోతున్నాయి. ఎందుకురా అని అడిగితే వాడి నోటంటే సిగ్గులేని మాట ఏంటో తెలుసా?
మనం పాడు చేసుకుంటున్నామండి ప్రపంచాన్ని. నువ్వు చేస్తే శాస్త్రం, ఈ మధ్యన యాంక్ అంటే వార్తలు చెప్పేవాళ్ళని కూడా ఢిల్లీలో న్యూస్ రీడర్స్గా రోబోలను పెట్టేశారు. అంటే మామూలు ఆడపిల్లలాగా ఉంటుంది అందంగా న్యూస్ చెప్తుంటుంది. ఇప్పుడు న్యూస్ చెప్పే వాళ్ళందరికీ భయం పట్టుకుంది, ఇక మమ్మల్ని తీసేస్తారు అని. తీసేస్తారు మిమ్మల్ని, నీ ముక్కు సరిగా ఉండదు, నీ నోరు సరిగా ఉండదు, నీ కళ్ళు సరిగా ఉండవు, నీకు ప్రతిసారి మేకప్, నీ వాయిస్ సరిగా ఉండదు. మర మనుషులు అంటారు వాటిల్ని ఏవన్. ఇక కంప్యూటర్ల దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళని కూడా తయారు చేసేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ సాప్ అయిపోతారు ఇక ప్రపంచ దేశాల్లో. అంటే మనుషులకు పడుతున్న అధోగతి దేనివల్ల, ఈ అధోగతి నీకు వచ్చిందంటే దేనివల్ల నీకు ఈ అధోగతి వచ్చిందంటే శాస్త్రం డెవలప్ అయిపోతుంది నీ అధోమాట. శాస్త్రం డెవలప్ అవ్వకముందు సుమారు 80-90 ఏళ్ళు జనరల్గా బ్రతికేవారు అందరూ. శాస్త్రం డెవలప్ అయిన తర్వాత 50 ఏళ్ళకు పడిపోయింది మీ లైఫ్ టైం. ఎందుకంటే పొల్యూటెడ్, వాటర్ పొల్యూటెడ్, ఫుడ్ పొల్యూటెడ్, ఆయిల్స్ పొల్యూటెడ్, గాలి పొల్యూటెడ్, అంతా పొల్యూషన్ అయిపోతుంది, పాడైపోతుంది, ప్రకృతి పాడైపోతుంది. శాస్త్రం అభివృద్ధి పొందుతుందిగా నోర్మాయ్. నీ మాట నువ్వును, ఒరే పిచ్చివాడా, శాస్త్రం డెవలప్ అవుతుందని అనుకుని అడ్జస్ట్ అవుతున్నావురా నువ్వు, నువ్వు చేస్తున్నావు. మనిషి జ్ఞానం మనిషిని కడతేరుస్తుంది. పూర్వకాలంలో ఇన్ని రోగాలు లేవండి బాబు. పూర్వకాలం 50 ఏళ్ల క్రితం వెళితే నా 20 ఏళ్ల వయసులో ఈ రోగాలు పెద్దగా నాకు పెద్ద వినిపించలేదండి. మరి ఇప్పుడు ఎన్ని రోగాలండి, ఎన్ని రోగాలు. అందుకే శాస్త్రం డెవలప్ అయిపోయి పుట్టినప్పుడు బొడ్డు కోస్తారు కదా, ఆ బొడ్డు మొక్క మేము ఇక స్టోర్ చేస్తాం, అదొక కంపెనీ బయలుదేరింది. పుట్టినప్పుడు మనం పుడతామా, తల్లి గర్భంలోంచి వస్తామా, అప్పుడు బొడ్డు వస్తుంది. ఆ కట్ చేసిన తర్వాత అందులో ఒక చిన్న పీస్ కట్ చేసి భద్రపరుస్తుంది. ఈ మధ్య ఆ చిన్న పీస్ని, ఎందుకంటే దానికి మరి కారణం చెప్పాలి కదా, లేదంటే 1 లక్ష రూపాయలు ఛార్జ్ దానికి, దాని ఖర్చు 1 లక్ష రూపాయలు అది తీసి దాయడానికి. చచ్చిపోయాక బాడీలు దాచటం అది వ్యాపారమే. మందు వస్తుందో రాదో ఈడికి తెలీదు, పీడి సుందరరావుకు తెలుసు ఆ మందు రాదు. ఏ శాస్త్రవేత్తనైనా కూర్చోబెట్టి చెప్తాను పాఠం, ఎనీ సైంటిస్ట్ ఇన్ ది యూనివర్స్ నాట్ ఓన్లీ ఇండియా. ఇది ఇండియాలో పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారని మీరు అనుకోండి,
అసలు ప్రపంచంలోనే శాస్త్రవేత్త అనేవాడికి జ్ఞానం లేదు అంటాడు పిడి సుందరరావు. ఇన్ని అంతరిక్ష నౌకలు పైకి వెళ్తున్నా ఏం చేస్తున్నాయి? రాళ్ళు తెస్తున్నాయి, మట్టి తెస్తున్నాయి. ఇటు మన దగ్గర లేదని, మన దగ్గర మొక్క వేస్తే బతుకుతుంది, అక్కడ మొక్క వేస్తే చస్తుంది. ఆమాంత దానికి కోటానుకోట్ల రూపాయలు బడ్జెట్ ఏంటరా? దానికి ఒక వ్యాపార సంస్థ, దాని పేరు ఎన్ఏఎస్ఏ నాసా. అన్ని వ్యాపార కేంద్రాలే. ఎవడికో పుట్టిందండి ఆ పిచ్చి. ఒక 100 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటాన్ చూడడానికి వెళ్దామని వెళ్దాం. అయితే ఎంతమంది వెళ్దాం? ఎక్కువ మంది వెళ్ళడానికి అవ్వదు. ఒక 5 ఆరుగురు కంటే ఎక్కువ ఎక్కకూడదు అందులో. టికెట్ 2 కోట్లు, 6గురికి 6 రేళ్ళు 12 కోట్లు. పాకిస్తాన్లో బిలియనరు పాపం వాడు కొడుకున్నాడు, ముద్దుల కొడుకు. ఒరే నాన్న రారామ, నువ్వు కూడా మునిగిపోయిన టైటాన్ చూద్దాం. టైటాను బయటకు నీటి మీద ఉంటే దాని లైట్లు, దాని అందం చూడచ్చు. నీటిలో మునిగిపోయి 100 ఏళ్ళు అయింది. అది నాచు బట్టి, రష్ట బట్టి మొక్క మొక్కలు ఊడిపోయి ఆరుగురు ఆనందంగా ఎక్కారండి. చిన్న సబ్మెరీన్ లాంటిది కూర్చున్నారు తండ్రి కొడుకులు కూడా. అప్పుడప్పుడు తండ్రి, ఎవరైనా ఢిల్లీ వెళ్తున్నాను రా, వస్తావంటే పిల్లలు, డాడీ నేను వస్తాను, డాడీ నేను వస్తానన్నాడు. అలాగా ఈ గుంటడు నేను వస్తానన్నాడు, తీసుకెళ్ళాడు. కిందకి టైటాన్ దరిదాపులకు వెళుతుందనే టైంకి మండిపోయింది. సైన్స్ డెవలప్ అవుతుంది. ఇది చెప్పుకునే ఎంగిలి మాట, సైన్సు డెవలప్ అవుతుంది. అవుతుంది. అది డెవలప్ అయిపోతే నువ్వు డిసప్పియర్ అయిపోతావు. అవి కావరా నిర్మాణాలు? మానవుడు ప్రతి నిర్మాణం చెడిపోయేదే తప్ప. ఎందుకు, ఏ మాట పడేదని చెప్పగలను నేను? దేవుడు ఒక మాట అన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు మహాజ్ఞానముగా చేసి ఉన్నాడు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం, 2000 సంవత్సరాల క్రితం దేవుడు వ్రాయించిన మాట ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. అదండి, ఒరే మీకు అవయవాలిచ్చి నా పని కోసం మీ దేహంలో అవయవాలు అతికించి నిన్ను తల్లి గర్భంలో పడి భూమి మీదకి పంపితే నువ్వేంట్రా చేస్తున్నావు అక్కడికి వెళ్ళి? చాలామంది పిల్లల్ని బడికి పంపుతారండి తల్లిదండ్రులు గొప్ప నమ్మకంతో. వాడికి ఒక కొత్త బ్యాగ్, కొత్త క్యారేజు, ఒక 3-4 గిన్నెలు, 2-3 వెరైటీలు. వీడు శుభ్రంగా వెళ్ళి ఏదో పార్కులోకి వెళ్ళి అక్కడ కూర్చొని తినేసి సాయంకాలం వరకు పడుకొని బడి విడిచిపెట్టే టైంకి ఇంటికి వచ్చాడు అనుకోండి, అనుకుంటా తల్లి అబ్బా ఏమి చదవండి నా కొడుకుది.
ఈరోజు ప్రపంచ మానవాళి పరిస్థితి అదేనండి, దుస్థితి అంటారు దీన్ని. నువ్వెళ్ళి నా పని చెయ్యరా అంటే వీడు వచ్చి వాడి పని చేసుకుంటున్నాడు, అవునా? బాబు నీ బిల్డింగ్ అందరికీ సెక్యూరిటీ అనగానే వాడు ఏదో మూలకెళ్ళి దుప్పటేసుకుని పడుకున్నాడు అనుకోండి, వాడికి చెప్పింది ఏంటి? వాడికి ఇచ్చిన ఉద్యోగం అర్థమేంటి? వాడికి ఇస్తున్న నెల జీతం దేనికి? దేవుడు ఈ అవయవాలు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి ఆహారం ఇచ్చి ప్రకృతిలో శరీరానికి అవసరమైనవి అన్నీ సమకూర్చి నీ కాళ్ళ దగ్గర పెడితే ఇవన్నీ తీసుకుంటూ తండ్రి పని చేయవలసిన నీవు ఎవరి పనిలో ఉన్నావో తెలుసా? దేవుడు ఏమంటున్నాడండి? జ్ఞాని 19వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నదని పౌలుగా రాస్తున్నారు. ఎక్కడ రాయబడి ఉన్నది రాస్తున్నాడు ఈయన? ఇది కొరింది పత్రికలో ముందుగా రాయబడలేదు. ఇది ఈ మాట రాసి 2000 ఇయర్స్ అయింది, 2000 సంవత్సరాలు అయింది ఈ మాటలు రాసి. అపోస్తలుడైన పౌలు ఈ మాట వ్రాయక ముందు 800 సంవత్సరాలకు ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు యెషయా గారు, ప్రవక్త అయిన యెషయా గారు. అది అలాగ అక్కడ మూసేయకండి, వేలు పెట్టండి. ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్ళండి. అంటే నేటికి సుమారు ఇది ఒక 2000 మనకి, పౌలు గారు రాసినప్పటికీ అదొక 800, యెషయాకి పౌలుకి మధ్య తేడా కాలం. 2800 సంవత్సరాల క్రితం యెషయా గారు ఏమి రాశారంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇప్పుడు కాగా నేను లింక్ డాక్యుమెంట్లు అంటారండి వీటిల్ని, నోటుకొచ్చినట్టల్లా వాక్కూడదు బైబిల్ని. ఎవడు నోటుకు వచ్చిందాడు చెప్తాడు. దేవుడు నాకు కనబడ్డాడని ఒకటి నిలబడి చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడని ఒక తల్లి నిలబడి చెప్తుంది. సాక్ష్యాలు ఇవి. ఏంటివి సాక్ష్యాలా? దేవుడు నీ కనబడ్డాడని సాక్ష్యమేది? అమ్మా సాక్ష్యం చెప్తున్న సంతోషమే. దేవుడు నీకు కనబడినట్టుగా మాకు సాక్ష్యం కావాలి. ఏమైనా ఉందా నీ దగ్గర సాక్ష్యం అని చెప్పి సాక్ష్యం లేనిది చెప్తుంది? ఏమండి సంఘం అంతా అలా బెత్తరపోయి చూసుకొని ఉంటారు, అబ్బాయి ఎంత గొప్పదండి దేవుడే కనబడ్డాడు టీవీడికి. ఉత్తరేనండి, దేవుడు కనబడ్డు, దయ్యము కనబడదు. దీని మతి భ్రమించి మత్తెక్కిపోయి దిక్కుమాలిన కళలు వచ్చి ఆ కళలు దర్శనాల కింద చెప్పి అది సంఘంలో నిలబడి సాక్ష్యం అనే పేరు పెట్టి దొంగ సాక్ష్యం చెప్తాడు. ఆడది కానీ మగాడు కానీ సంఘాల్లో జరుగుతున్న అవే కదా మీరు చెప్పండి. మీరు ఎవరైనా ఈ సంఘాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు నిలబడి అమ్మా దీనికి సాక్ష్యం ఏంటి అని అడగండి. మీరు సాక్ష్యమా? ఇదే సాక్ష్యం అంటది. ఇదే నువ్వు చెప్పింది సాక్ష్యమా? ఎవరు చెప్పారు నువ్వు చెప్పింది సాక్ష్యం అని? కోర్టులోకి వెళ్ళి నేను ఆయన హత్య చేయలేదండి న్యాయమూర్తి గారు, నా సాక్ష్యం సత్యమైనది అంటే వీడికి 302 ప్రకారంగా ఉరిదీసామంటాడు జడ్జిమెంటు. లోకంలో ఉన్న మానవులు రాసిన చట్టమే నీ సాక్ష్యాలని నమ్మనప్పుడు, బాగా వినాలి మీరు, దిస్ ఈజ్ నాట్ ఎ చర్చ్. మళ్ళా ఎన్నోసార్లు చెప్తాను, ఇది చర్చి కాదు.
కళాశాల, ప్రసంగాలు కావు, పాఠాలు. పౌలు గారు రాసిన దానికి సాక్ష్యం ఉండాలి కదా. జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు కదా. ఎక్కడ వ్రాయబడి ఉన్నది పౌలా అని మనం అడిగితే యెషయా గ్రంథం 29:14 అక్కడ రాశారు యెషయా గారు ఏమని, నేను మరలా ఈ జనుల ఎడల నేను మరలా దేవుడు అంటున్నాడు నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని మానవ ప్రపంచంలో జరిపిస్తాను. అది పిడి సుందరరావు మాత్రమే వివరిస్తాడు, మిగతా వాడు ఎవ్వడికి తెలీదు. ఎలా వివరిస్తాడో చూడండి, మీరే చూడండి, చదవరా. బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను నేను వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థమగును, వారి బుద్ధిమంతులను చెప్పుకునే వారి బుద్ధి మరుగైపోవును, గడ్డి తినును, మరుగైపోవును. ఇప్పుడు చెప్పండి, శాస్త్రం డెవలప్ అవుతుంది కదండి, నువ్వు డెవలప్ అవుతున్నావు, నువ్వు కూడా డెవలప్ అవుతున్నావు. అక్కడ రాశాడండి యెషయా గారు, అది తీసుకొచ్చారండి పౌలు గారు, మనకు రాశారండి. మనం ఇప్పుడు పౌలు గారిని అడిగామండి, ఎక్కడ రాయబడి ఉన్నదని చెప్తున్నావు పౌలా అని. యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు ఆనాడు, పౌలుకు ముందు 800 క్రితం రాయించాడు ఆనాడు. ఆ 800 తర్వాత రాశాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. దీనిని 2023 మనం చదువుతున్నాం. ఇదండి సాక్ష్యం, నమ్ముతారా దీన్ని? ఈ సాక్ష్యాన్ని నమ్ముతారా? ప్రతి పనికి మాలిన సాక్ష్యాలు నమ్ముతామే. దేవుడు దేహాన్నిచ్చాడు ఎందుకు? దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభువా, నీకెందుకు దేవుడు మరియమ్మ గర్భం నుండి శరీరాన్ని ఇచ్చాడు? అడుగుదామా, యేసుప్రభుని అడుగుదాం. యోహానుసువార్త 6:38 యోహానుసువార్త 6:38 యేసుక్రీస్తు అంటున్నాడు, భూమి మీదకు నేను వచ్చానా, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. మరి మనం ఎవరమే? ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళం మనం. మనం ఎవరం? క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన క్రైస్తవులు. మన పేరది క్రీస్తు అంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఎవరిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను? నన్ను పంపిన వాని చిత్తము ఇష్టము నెరవేర్చుటకే పరలోకము నుండి మరియమ్మ గర్భము ద్వారా మానవ లోకానికి వచ్చాను. శరీరాలు ధరించుకున్న వారంతా పరలోకము నుండి తాతల తండ్రుల గర్భాల దాటుకుంటూ చివరిగా తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చాము. అలా వచ్చిన మనమంతా, ఇప్పుడు ఈ ఫ్లో అందరూ వినండి, మన ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళందరూ,
అలా మనమంతా ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము? చెప్పండరా. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి మనం వచ్చామా? అవును. మరి దేవుని ఇష్టం ఏసేలా నెరవేర్చాడు? ఆయన 33 సంవత్సరాల జీవితం మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు చదివితే ఎన్ని కష్టాలు పడ్డాడో తండ్రి కోసం. మనం అలాంటి కష్టాలు పడతా ఉండే. చివరికి క్రైస్తవులను చూసి పేతురు గారు మనం ఎందుకు వచ్చామంటే బాధలు అనుభవించటానికి, దేవుని కోసం అప్పులు చేసి బాధలు అనుభవించటానికి కాదు, ఒంటి నిండా రోగాలు పెట్టుకొని బాధలు అనుభవించటానికి కాదు, ప్రేమ విఫలమై చావటానికి సిద్ధపడిన అలాంటి ఉద్దేశం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ముగిస్తాను. చివరిగా జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఎవడైనను ప్రపంచంలో ఎవడైనను ఏ దేశస్థుడైనను క్రైస్తవుడైతే క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించాలి. మన భారతదేశంలో క్రైస్తవులందరూ బాధలు అనుభవిస్తున్నారు. మనం అనుభవిస్తున్నామా? మన దేశంలో ఏ రాష్ట్రంలో చచ్చిపోతున్నారు క్రైస్తవులు? గుడులు కొట్టేస్తున్నారు. మణిపూర్ మణులు నాగపురం మీద ఉంటాయి, నాగమణి లేదంటే భూములు దొరుకుతాయి. అలాంటి భారతదేశానికి మణి, మణిపూర్ బట్టలు ఊడదీస్తున్నారు, ఆడవాళ్ళకి చంపేస్తున్నారు, గుడులు తగలబెడుతున్నారు. ఏమంటే మీ వరకు వస్తే మీరు ఎవరైనా తట్టుకోగలరా? ఏజెన్సీకి పారిపోం, కొండల ప్రాంతం, నక్సలైట్లు తిరిగే ప్రాంతానికి వెళ్ళిపోతాం మొట్టమొదటి సర్దుకొని. ఇంకెక్కడ ఎక్కడుంటే చంపేస్తారు మనల్ని. రేపు కానీ గుడిలో ఎవరైనా ఆదివారం కనబడ్డారంటే గేటు దగ్గర కాల్చి చంపేస్తామన్నారు అనుకోండి. రోడ్డు మీద నుంచి కూడా తొంగి చూడరు మీరు, ఎందుకంటే భక్తులు, మనం అంత భక్తులు. ఏ భక్తులు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఆ పేరును బట్టి మీరు దేవుణ్ణి మహిమపరచాలి. కష్టపడి దేవుని మహిమపరచండి. అందుకే నా పిల్లలందరికీ కష్టాలు ఇస్తుంటానండి. నేను నా పిల్లలందరికీ పనులు అప్ప చెప్తానండి. ఏ పాస్టరు సంఘంలో ఉన్నోళ్ళందరికీ పనులు చెప్పడం అవునా? పనులు చెప్తే గుడికి ఎవరు ముందుకు వస్తా ముందు వచ్చేస్తారో వాడు గుడి దుడి చేయండి అంటే ఎవరు ముందుండరు. పాస్టరు గుడిలో ప్రసంగంలో వచ్చేవారం ఎవరు ముందు వస్తారో వాడు శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి నీట్గా కుర్చీలు వేసాడు అంటే టైంకి ఒకరు కనబడరు. కూర్చోడానికి వస్తారు, అది కుర్చీ ఉంటే, పైగా ఫ్యాన్ ఉంటే, పైగా తొందరగా ముగిస్తే. ఆ వచ్చేది కూడా ఇప్పుడు వరకు భక్తులు వస్తున్నారు నమ్ముతారా? నాకు కనబడుతుంది గేటు. ఇప్పుడు వరకు భక్తులు వస్తుంటారు. తిరుపతికి భక్తులకి టైం లేదు,
అలా లైన్లో ఫాలో అయిపోతాడు పట్టు ఆయన. పుణ్యక్షేత్రాల్లో భక్తులకు టైమింగ్స్ ఉండవండి. మరి మీకైనా ఉందా టైంకి రావాలి, దేవుడు మాట వినాలి, దేవుడు పాట పాడాలి, ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా ఆమెన్ అనాలి. ఎన్ని వారాలు చెప్పినా ఆదివారం తప్ప మిగిలిన రోజులు కూడా మీరు గుడికి రారు, వస్తారా? రారండి. నాలుగో ఫ్లోర్లోనే ఉంటారు, మిగతా ఫ్లోర్లన్నీ ఖాళీ. ఎందుకంటే మీ పని మీద కదా వచ్చారు, భూమి మీదకి ఎవరి పని మీద వచ్చారు? యేసుప్రభు రావచ్చండి దేవుడి పని మీద, అపోస్తలులు రావచ్చండి దేవుడి పని మీద, ప్రవక్తలు రావచ్చండి దేవుడి పని మీద, మేము రావండి దేవుడి పని మీద. అందుకే పౌలు గారు చివరిగా ఒక మాట అన్నారు, ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం మన గురించేనండి. అందుకే చంపేశారు ఆయన్ని, చాలా ఇబ్బందులు పెట్టారండి ఆయన్ని, పౌలు గారిని. మీరు అలా కూర్చున్నారా కానీ అవకాశం ఇస్తే చితగ్గొట్టేస్తారు నన్ను బయటకు వస్తే. పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం అందరూ ఏంటండి, మళ్ళా అందరూ కొందరనండి, కొందరని ఎలాగంటానండి, అక్కడ అందరూ అని ఉందండి. అందరికీ భోజన వసతి కలదు, అమ్మయ్య అందరికీ భోజనం, అందరికీ భోజనం, కొందరికే భోజన వసతి. అదేంటండి బాబు అన్యాయం? ఓకే చట్టం తీసేస్తాం బయటికి. అందరూ దేవుడు అంటున్నాడు పౌలు చేత పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. కోట్లు చెప్పినాడు, 3 సార్లు చెప్పాలి మీకు, ఒకసారి చెప్తే అర్థం కాదు. చూడరు ఎందుకంటే ముద్ద ఇచ్చాడో లేదో. అందుకే బయటకు వచ్చి బిల్లబంటురతో అప్పారావు అంటాడు బయటకు వచ్చి. పరిగెత్తుకుని వచ్చేస్తారు, ఏ చెట్టు కింద ఉన్నా ఎక్కడ ఉన్నా, ఎందుకంటే పిలుపుతున్నారు. ఆ టైంకి కానీ బోన్ కానీ ఎక్కకపోతే జడ్జి గారు కోపం వస్తుంది, సాయంకాలం వరకు ఇతను నిలబెట్టండి కోర్టులో అంటాడు. రాకపోతే, పిలిచినప్పుడు రాకపోతే ముద్దాయన ఏం చేస్తారు తెలుసా, సాయంకాలం వరకు నా ఎదురుగుండా నిలబెట్టండి కోర్టులో అంటాడు. అక్కడ అప్పారావు పరిస్థితి అంత భయంకరంగా ఉంటే ఇక్కడ మన పరిస్థితి? యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు? 3 సార్లు అయిపోయింది, ప్రసంగం కూడా అయిపోయింది.